ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరమ్మకి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాగదోషం, సర్పదోషం, కుజదోషం, చాలా దోషాలు ఉన్నాయి. తర్వాత మహాకాళ దోషం అంటుంటారు, తర్వాత సర్పదోషం ఉంది, తర్వాత రాహుకేతు మధ్య గ్రహాలు ఉంటాయి, కాల సర్పదోషం అంటుంటాం. చాలా దోషాలు ఉన్నాయి, 12 సర్పదోషాలకి చాలా ఉంటాయి. ఇవి వివాహ పరంగా ఉంటే వివాహం కానివ్వు, సంతాన విషయంలో ఉంటే సంతాన పరంగా కలగనీరు. తర్వాత 12 స్థానాల్లో ఉంటే, అంటే 12 స్థానాలు కలిపి అంటే ఉంటే, అంటే రెండు గ్రహాల మధ్య ఉంటే కాల సర్పదోషం ఉండే, కాల సర్పదోషం ఉన్నా కూడా చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి దీనికి మీరేం చేసుకోవాలి, సర్పదోషానికి రెమెడీ ఏం చేసుకోవాలో చూద్దాం ఒకసారి. మీరు ఏవో చేయాల్సిన అవసరం లేదండి. రాహుకి సర్పదోషం శ్రీకాళహస్తి కానీ, తర్వాత పెద్దకాకాని కానీ, తర్వాత ఉజ్జయిని దగ్గర సర్పదోషం భస్మం కానీ చేసుకోవచ్చు. కానీ వాటితో పాటు అవి చేసుకోవడం చాలా ఉత్తమం. అలాంటి ప్రయత్నాలు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు, దాన్ని కాదండి. కానీ నేను ఇప్పుడు చెప్పే ఒక చిన్న పని మీరు చేసుకోదలుచుకుంటే, 41 డేస్ ఆర్ 60 డేస్, 120 డేస్, ఈ 3 డేస్లో చేసుకోగలిగితే ఇది చాలా పనిచేస్తుంది. నాగపడిగలు మన షాపుల్లో దొరుకుతుంటాయి, నాగపడిగలు, వెండి పడిగలు దొరుకుతుంటాయి, ఆ పడిగలు తెచ్చుకోండి. అది ఏం చేస్తారంటే 2 పడిగలు తెచ్చుకోండి. 2 పడిగలు తీసుకొని దాని మీద ఏం చేస్తారంటే ఒక ఆవు పాలు తీసుకోండి. ఒక గిన్నె పెట్టేసి ఆవు పాలు తీసేసుకొని, ఆవు పాలు దాని మీద ఒక చిన్న పెట్టేసుకోండి, ఒక చిన్న గరిట లాంటిది పెట్టేసుకొని, ఓం నాగరాజ విద్మహే ప్రచోదయాత్, అంటే ఓం నాగరాజ విద్మహే ప్రచోదయాత్ ప్రసోదయాత్ అని 108 సార్లు చదువుతూ దాని మీద రోజు కాస్త పాలుతో అభిషేకం చేసుకుంటే కాల సర్పదోషాలు, నాగదోషాలు, నెగిటివ్ దోషన్స్ 100% పోవడానికి అవకాశం. భార్యాభర్తల సఖ్యత ఉండడానికి, వైవాహ్యం బాగుండడానికి, సంతాన పరంగా కలగడానికి, సంతాన విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, మంచి యోగాన్ని ఇవ్వడానికి, మంచి సక్సెస్ ఇవ్వడానికి, మంచి డెవలప్మెంట్ ఉండడానికి పనిచేస్తుంది. కాబట్టి ఈ కాల సర్పదోషం, యోగ దోషాలు, నెగిటివ్ దోషన్స్ తగ్గడానికి ఇది 100% పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకులు ఎవరైనా కూడా కాల సర్పదోషాలు ఉంటే మాత్రం ఈ ఇలా ఒక నాగపడిగలు తీసుకొని, 2 పడిగలు అంటే వివాహపరంగా వివాహ విషయంలో ఇబ్బంది కలిగించినా, ఉద్యోగపరంగా ఇబ్బంది కలిగిస్తున్నా, వైవాహ్యంలో ఇబ్బంది, అన్ని విషయాల్లో ఇబ్బంది కలిగిస్తున్నా కూడా ఈ దోషానికి రెమెడీగా ఇది చేసుకుంటే మాత్రం చాలా మంచి కార్యక్రమం, చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, చాలా యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి మన ప్రేక్షకులు సాధ్యమైనంత వరకు కూడా ఇది చేసుకోవడానికి ప్రయత్నించండి, మంచి ఫలితాలను అయితే మీరు అందించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్పదోషానికి రెమెడీ అయితే ఇది చేసుకుంటే మంచిది పద్ధతి అని చెప్పవచ్చు.